ధ్యానశబ్ది గారి జయంతి కాబట్టి మీకు తెలుసు హాకీ మాంత్రికుడు. మన గతంలో కూడా చాలా సార్లు చెప్పుకున్నాం, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ధ్యానచంద్ వెన్నెల్లో ప్రాక్టీస్ చేసేవాడు అనమాట హాకీని. అంటే తన ఇంటి పరిసరాల్లో ఉన్న మైదానంలో నిరంతరం వెన్నెల్లో ప్రాక్టీస్ చేస్తూ ఆయన ఎంత గొప్పవాడయ్యాడంటే అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురాని మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం, ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. అనుకోవాలి అడుగంటూగంగా సాగాలి రని సాధన, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం, ప్రయత్నమే మరువకు సోదరా, నిప్పులు చిందిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా, నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై, ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపై, నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో, నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీరేపటి లక్ష్యం మరువకు సోదరా.
అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా చేయు తేలిస్తుంటే ఓ స్నేహ బంధం చెరి తల్లే మారాలి నువ్వు మార్గం నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం తేరా అడుగైరా ఆశకరం ఆ గెలుపే నీదిరా తీరేపటి లక్ష్యం మరువకు సోదరా